ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. అండ్ కొరటాల శివ గారి డైరెక్షన్ లో చేశారు కదా, ఎట్లా ఉంది మీకు ఆ డైరెక్షన్ లో వర్క్ చేయడం? సార్తో చేయడం చాలా నచ్చిందండి, ఎందుకంటే సార్ డైరెక్షన్ కానీ, ఆయన మాట్లాడే విధానం కానీ, ఆయన ఎక్స్ప్లెయిన్ చేసేది కానీ, అండ్ ఇంతకుముందు అరవింద సమేత ఎన్టీఆర్ గారితో మంచి హిట్, అండ్ దెన్ మళ్ళీ ఇద్దరు కాంబినేషన్లో నేను చేశాను దేవరా, సో ఆబ్వియస్లీ ఇది కూడా హిట్టే. సో నాకు చాలా బాగా అనిపించింది అండ్ మళ్ళీ మళ్ళీ చేయాలని అనుకుంటున్నాను సార్తో అనేది ఆయన లొకేషన్లో. సార్ నాకు ఇంకా కొంచెం సీన్స్ పెంచండి సార్, నెక్స్ట్ సినిమా చేద్దామమ్మా, ఖచ్చితంగా చేద్దాం, ఈ సినిమాకి ఇంతే ఉంది అని అంత బాగా మాట్లాడతారు సార్ లొకేషన్లో కూడా. యా అంటే అసలు మూవీ ఇండస్ట్రీలోకి రావాలని ఎందుకు అనిపించింది, ఫస్ట్ ఆఫర్ ఏంటి మీకు? సో అంటే నేను కావాలని అయితే ఎప్పుడు ఇండస్ట్రీకి రావాలని అలా ఏం రాలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాను, ఇదే లైఫ్, ఇందులోనే ఉండిపోయాను ఇంకా. యా సో ఒక డెమో నుంచి స్టార్ట్ చేశానండి నేను. ఓకే. యా అంటే ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారు? ఫస్ట్ టెమినేషన్ గుర్తుంది అలా అలా మర్చిపోతానండి, 1500. ఫస్ట్ 4 ఇయర్స్ బ్యాక్ లో 1500 ఫస్ట్ టెమినేషన్. అది అంటే ఇలాంటి క్యారెక్టర్సే చేయాలి, ఈ క్యారెక్టరే చేయాలి అంటే ఒక్కో ఆర్టిస్ట్కి, ఒక్కో యాక్ట్రెస్కి, ఒక్కో హీరోయిన్కి ఒకటి ఉంటుంది, నేను ఈ వేలో వెళ్ళాలి, ఈ క్యారెక్టర్స్ వస్తే బాగుంటుంది, డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఇలా ఉండాలి అని చెప్పి రకరకాలుగా అనుకుంటారు కదా. సో మీ డ్రీమ్స్ ఏంటి, మీరేమనుకుంటున్నారు? సో నాకు విలేజ్ బ్యాక్డ్రాప్ క్యారెక్టర్స్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే నేను చూడడానికి కొంచెం అందరూ చాలా మంది చెప్పింది ఏంటంటే పక్కింటి అమ్మాయిలా ఉంటాను, ట్రెడిషనల్గా ఫేస్లా ఉంటుంది కాబట్టి. సో నాకు లైక్ విలేజ్ బ్యాక్డ్రాప్ లైక్ దేవరా లుక్ ఇలాంటి క్యారెక్టర్స్ అని నాకు చాలా ఇష్టం. సో అంటే మోడర్న్గా కూడా అంటే చేస్తాను, బట్ ఎందుకు నాకు దీంట్లోనే బాగుంటానేమో అనే చిన్న ఫీలింగ్ అయితే ఉంది. సో ఇలాంటి రోల్స్ అంటే లైక్ డీ గ్లామర్ రోల్స్, తమిళ్ కైండ్ ఆఫ్ బ్యాక్డ్రాప్ ఉండి డస్కీ స్కిన్ టోన్, యా ఇలాంటివి చాలా ఇష్టం నాకు. సో మేబీ అలాంటిది ఫుల్ లెంత్ రోల్ చేయాలని కోరుకుంటున్నాను నేను, ఆల్మోస్ట్ చేశాను ఇంతకుముందు ప్రీవియస్గా కూడా. సో మళ్ళీ మళ్ళీ ఇంకా ఇంకా అలాంటి క్యారెక్టర్స్ అంటే ఇష్టం నాకు బాగా. అంటే ఒకవైపు మీరు హీరోయిన్గా చేస్తున్నారు అండ్ దేవరాలో ఒక క్యారెక్టర్గా మీకు ఆఫర్ వచ్చినప్పుడు, అంటే హీరోయిన్గా చేస్తున్నాను కదా మళ్ళీ క్యారెక్టర్స్ చెయ్యాలా వద్దా, ఈ కన్ఫ్యూజన్ ఉండేనా? సో ఫస్ట్ అనిపించింది, ఐ మీన్ ఏంటి ఫ్రెండ్ క్యారెక్టర్స్ అని అనుకున్నాను, బట్ ఎన్టీఆర్ గారి సినిమా అంటే ఆబ్వియస్లీ ఇంకేం ఆలోచించలేదు నేను, యా సార్ నేను చేసేస్తాను. ఆడిషన్ త్రూ సెలెక్ట్ అయ్యాను, గణపతి గారు అని డైరెక్షన్ డిపార్ట్మెంట్లో తీసుకున్నారు. సో అని అడిగాను అనమాట, సార్ ఎలా ఉంటుంది అంటే బాగుంటుంది మీరు అంటే, నేను చేస్తాను సార్, నాకు వేరే ఏం వద్దు, నాకు ఇంకా డైరెక్ట్ శివగారి డైరెక్షన్ అండ్ ఎన్టీఆర్ గారి కాంబినేషన్ అంటే డెఫినెట్గా చేస్తానని ఒప్పేసుకున్నాను సినిమా. దెన్ నిజంగా చేసినందుకు కూడా చాలా సాటిస్ఫై ఫీల్ అవుతున్నాను నేను, వావ్ పర్లేదు. ఓకే, తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలో చాలా తక్కువగా ఉన్నారు అండ్ మీలాంటి తెలుగు అమ్మాయిలు రావడం కూడా చాలా మంచిది ఇండస్ట్రీకి. అండ్ మన తెలుగు ఫ్యామిలీస్ విషయానికి వస్తే, ఇండస్ట్రీకి వస్తున్నారంటే రకరకాల కండిషన్స్ ఉంటాయి, అండ్ మీ ఫ్యామిలీలో ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండేవి, మీరు ఇష్టపూర్వకంగా వచ్చారా, వాళ్ళు మిమ్మల్ని పంపించారా, ఏంటి, ఏం చెప్తారు మీ ఫ్యామిలీ గురించి? బేసిక్గా మా మమ్మీకే అండి, మా మమ్మీకి చాలా అంటే చాలా ఇంట్రెస్ట్. సో మా మమ్మీ వల్ల నేను ఫస్ట్ స్టార్ట్ చేశాను. సో ఇప్పటికీ మా మమ్మీ ఏంటంటే డైలీ నేను స్క్రీన్లో కనిపించాలంటే సీరియల్కి వెళ్ళిపోవాలి నేను, అలా పుష్ అలా చేస్తారు మమ్మీ నన్ను. సో నువ్వు డైలీ వెళ్ళిపోమ్మా, నువ్వు డైలీ సీరియల్ కనిపిస్తావు, నేను డైలీ చూసుకుంటాను నేను అంటారు. సో మా మమ్మీకి అంత డైలీ నేను టీవీలో చూడాలి అని. సో మా మమ్మీ చాలా ఇంట్రెస్ట్ అండ్ మై సిస్టర్, మా అక్కకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఇది. సో ఫ్యామిలీ నుంచి ఫుల్ సపోర్ట్ నాకు.